ప్రాబ్లం లేకుండా శాంక్షన్ చేసేయా, ఫ్రెండ్స్ అందరినీ దీవించండి చేసేయా, మంచిగా లెసన్ వినండి శాంక్షన్ చేసేయా, ఫ్రెండ్స్ అందరూ మంచిగా లెసన్ వినడానికి శాంక్షన్ చేసేయా, అందరు తొందరగా జాయిన్ అవ్వడానికి శాంక్షన్ చేసేయా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుండం చేసేయా. క్యాతి తమ్ముడిని హీల్ చేసినందుకు థ్యాంక్ యూ. నిన్న మేము రూత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అందరికి మంచి హెల్త్ పండియ, కరోనాని తీసేయండి చేసేయా. ఈ చిన్న ప్రార్థన మమ్మల్ని అడిగి వేసుకుంటున్నాం తండ్రి. అమ్మే అమ్మే జోషి చైనా. Praise the Lord. Praise the Lord. యేసయ్య మనకి స్తోత్రం. యేసయ్య మనం ఈ రోజు మనం సండే స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాము. సండే స్కూల్ ఎండింగ్ వరకు మీరు మనకు మాకు తోడుండండి యేసయ్య. December 1st మా అక్క మంచి స్టోరీ చెప్పాలి యేసయ్య. ఈ కొద్దిమైనవి నదనైనా చేస్తున్న అమ్మమ్మ అడిగి వేడుకుందామా తండ్రి. ఆమెన్ ఆమెన్. జాతి కృష్ణ ఎవరు చేస్తారో చేయండి. తమ్ముడు చేస్తాడంట అక్క. వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్. చిన్న తమ్ముడు అలాగే రోజు స్కూల్ జరుపుకుంటుండగా సహాయం చేయండి. అలాగే అందరికి లీవ్ అయిపోకుండా సహాయం చేయండి. అలాగే అలాగే అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వమని చిన్న కథలు ఆలోచించమని మరి నేను కూడా చేస్తాను. మీరందరు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, యేసయ్యతో మాట్లాడదాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నీ కృపలో ప్రభా ఈ సాయంకాలం సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ యేసయ్య, ఇదిగో బండి సమయం అంతా కూడా మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా సహాయం చేయండి ప్రభా. బిడ్డలు కొద్దిగా ఉన్నారు తండ్రి, కానీ వీళ్ళందరూ ఎందుకు ఎంచుకున్నారు తండ్రి, వాళ్ళ ఉద్దేశాలు ప్రభా ఎలా ఉన్నాయో తండ్రి. నాయన మరి పెద్ద అయినాక తండ్రి సువార్త వాళ్ళు వెదజల్లే రీతిలో ప్రభా బిడ్డలు మీరు సిద్ధపరుస్తున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. మరి బిడ్డలను అందరినీ బట్టి, వాళ్ళ కుటుంబాలను బట్టి, పేరెంట్స్ ని బట్టి, గ్రాండ్ పేరెంట్స్ ని బట్టి, సపోర్టర్స్ అందరిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. నాయన అలాగే చేయను మమ్మల్ని మీరు దీవించండి. అలాగే ఖ్యాతి బాబు విషయంలో నాయన మరి ఆ దద్దుర్లు అవన్నీ కూడా మీరు తగ్గించారు ప్రభా. ఎంతో స్వస్థత ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. జోయా విషయంలో కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి జోషి విషయంలో కూడా ప్రభా నువ్వు ఎంతో స్వస్థత ఇచ్చి నడిపించావు తండ్రి, నీకు వందనాలు. అలాగే నాయన మరి నాకు కూడా ఉన్నటువంటి జలుబును దగ్గును తండ్రి మీరే ప్రభు మీ చిత్తమైతే స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. అలాగే నాయన రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరే ఆసక్తి కలిగించి నడిపించండి. అలాగే చేరిన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ కృప, మీ దీవెన, మీ సహాయం, మీ కాపుదల మా అందరిపైన ఉంచమని అడుగుచ్చు. అలాగే శాలెమన్న అన్న చేస్తున్న ప్రతి పనిలో ప్రభు మీరే సహాయకులుగా ఉండమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, మరి చేసింది గ్రీష్మ చక్ర ఖ్యాతి ప్రార్థన చేశాడు, తర్వాత ఎవరు జోషి చక్కటి ప్రార్థన చేశారు, ముగ్గురు కూడా. ఏసే మిమ్మల్ని చాలా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే ప్రజ్వలక్క వచ్చేసింది. హాయ్ ప్రజ్వలక్క, ఏసక్క మమ్మల్ని విడిచిపెట్టేశావు.
లేదు లేదు తిరిగి వచ్చేసా. కాదు ఫేస్బుక్ లైవ్ ఇస్తావా? మీరు నాకు హోస్ట్ ఇచ్చాను, నేను ఇస్తాను. ఏది ఇది మామూలు తోరక ప్రశ్వలానా? 1220 అది అదా? ఓకే. నాకు కోకో స్టిచ్ చెయ్యి. వా, ఎక్కడున్నారు? ప్రైస్ ది లార్డ్. మీ ఇంట్లోనే ఉన్నారా? విష్ యూ హ్యాపీ బర్త్డే రూ. నిన్న నేను లేను. గాడ్ బ్లెస్ యూ. ఓరన్ ప్రైస్ ది లార్డ్. జాయిన్ ఏంటది? తెలీదు నానా. బైబిల్ ఫ్యాక్ట్ లాగా చెప్పావు తల్లి. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకు నీకు అంత గుర్తుంది? ఇక్కడే విన్నావా? ఓకే, పాట చూస్తున్నావు అమ్మా ప్రజల. పిల్లలు మీకు ఏం పాట కావాలి చెప్పండి. ఓ, ఈవేళ స్పెషల్. చీకటిలో చిరు తిప్పి ఎవరైనా పాడగలరా పాట ఇప్పుడు? చీకటిలో చిరు తిప్పి ప్రియం కేరి అది నీవే. స్పెషల్ స్పెషల్, మనం అడగలే గాని అన్ని వచ్చేస్తాయి బయటికి. పండించినవే వాక్యపు పంట
పంచినావే ప్రతి ఇంట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే కార్యాలు దేవుని నుండి కనిపెట్టాలని అన్నావు గొప్ప కార్యాలు దేవుని కొరకు కలపెట్టాలని పలికావు గొప్ప కార్యాలు దేవుని నుండి కనిపెట్టాలని అన్నావు గొప్ప కార్యాలు దేవుని కొరకు కలపెట్టాలని పలికావు మాట అందరి నోట మారు మృగులు ప్రతి చోట గొప్ప మాట అందరి నోట మారు మృగులు ప్రతి చోట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే జన్మభూమిని విడిచిన నీవు ఎన్నో శ్రమలను ఓర్చావు అన్ని భాషలు నేర్చిన నీవు అనువాదములే చేశావు దేశమంత దైవ వాక్యం దివ్యముగా వినిపించితివి దేశమంత దైవ వాక్యం దివ్యముగా వినిపించితివి చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే ఎండిన ఎడారిలా ఉండగా మా ఇండియా ఎండిన ఎడారిలా ఉండగా మా ఇండియా పండించిన వాక్యపు పంట పంచినావే ప్రతి ఇంట పండించినావే వాక్యపు పంట పంచినావే ప్రతి ఇంట చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే చీకటిలో చిరుదివ్వే విలియం కేరి అది నీవే ఓకే పిల్లలు, మరి రూత్ అండ్ జాయ్ చాలా బాగా పాడేశారు. జాయ్ కూడా ఏమీ తగ్గలేదు, అస్సలు తగ్గలేదు, చాలా బాగా పాడాడు. అలాగే మరి ఇప్పుడు అక్క కూడా మీరు అడిగిన పాట పెట్టింది కదా, మీరందరూ కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. రూత్ అండ్ జాయ్, మీకు ఈరోజు స్పెషల్ బ్లెస్సింగ్స్. అయితే ప్రజలక్క, మనకి చెప్పండి అక్క, మనకి ఈరోజు నేను ఎలా మాట అక్క, సెలీనా వచ్చేసింది. సెలీనా మాట్లాడు నువ్వు. ఏంటక్కా?
మూతి తుడుచుకో అక్క, పాలు కనిపిస్తున్నాయి అక్క. ఇది ఇది పౌడర్ అక్క. ఎందుకు అలా ఉంటుంది పౌడర్? మనం కూడా అంటించుకున్నావు. ఇక్కడ పగిలింది అక్క, క్రీమ్ రాసుకుంటాను అక్క. ఓకే. పప్పెట్స్ కొనుక్కుందంట ఈ రోజు అమెజాన్ నుంచి. అందుకని ఇప్పుడు పిల్లలందరినీ హాయ్ అంటది అనమాట. మరి సెలీన్ అందరినీ పలకరించు నువ్వు నీ పద్ధతిలో. అందరితో మాట్లాడు, తెచ్చుకో నీ ఫ్రెండ్స్ తెచ్చుకో, ఇంకా ఫ్రెండ్స్ కి పరిచయం చెయ్యి, వాటి నేమ్స్ చెప్పు, మీ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు మాకు, రోజు రమ్మని చెప్పు వాళ్ళకి. రోజు నీతో పాటు నీ ఫ్రెండ్స్ తీసుకురావాలి. హలో ఫ్రెండ్స్. పిల్లలు మీరందరూ మాట్లాడండి. నా పేరు బంతి. బంతి. నా పేరు టోటు. శ్యామంతి. నా పేరు టోటు. టోటు. టోటు మోటు. నా పేరు బంతి. ఓకే. పిల్లలు మరి మీరు మాట్లాడొచ్చు. నేను నీ ఫ్రెండ్. స్టేసీ కూడా పప్పెట్ తెచ్చుకుంది. పప్పెట్. ఓకే, మీరు మాట్లాడుకోండి. నా పేరు మెదోలి. మెదోలి. మరి పలకరించు, పేరు పెట్టుకోండి. మీరు బైబిల్లో విషయం నాకు పేరు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు. మిలీ. మిలీ చేసుకుంటున్నావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి బైబిల్ చదువుకుంటున్నా రోజు? ఇంకా ఎవరినైనా కూడా అడగచ్చు. అప్పు చదువుకుంటున్నాను. బర్త్డేస్ కోసం కూడా ప్రేయర్ చేసిందంట మోటు బంతి. నా పేరు బంతి. 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 నేను మీ బర్త్డే ని ప్రేయర్ చేశాను రోజు. నువ్వు ఇంకా బాగా జీసస్ గురించి సాధ్యపట్టించాను ప్రేయర్ చేశాను రోజు. వెరీ వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్ రా. నువ్వు కూడా మాట్లాడాలి ఇప్పుడు. అను హలో. హలో అను. ఓరన్ ఏంటది, సింగపా పెట్టా?
రెండు తెచ్చాడు. మాట్లాడు బంటి తోటి మోటు తోటి ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు. అవి ఏమంటాయి చెప్పు, ఏమంటాయి చెప్పు. ఇంకా ఎవరు వచ్చేసారు చెప్పాలి, ఎవరన్నా నువ్వు చెప్పేయాలి. ఇవాళ రెండే మిగతా దాచిపెట్టి ఓల్డ్ అయిపోతాయి మళ్ళా. చెప్పు నీ చేతిలో ఏమున్నాయి, ఏ యానిమల్స్ ఉన్నాయి. ఓరన్ క్యారెట్, గోటక్క. పలుకు అలాగా, అవి ఎలా అంటాయి పలుకు. ఓకే అందరినీ హాయ్ అను వాయిస్ మార్చి. వావ్ వెరీ గుడ్. వాట్ ఫీలింగ్ టు హోర్ అదర్ 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 అరే వాట్ పేర్ అంటే చెప్పు. నా పేరు పీటర్, నా పేరు పార్కర్. అప్పు అర్థమైందా, బాగున్నాయి పేరు. థ్యాంక్ యూ బంటి. బంటి ఓకే. ఓకే మీరు ఇప్పుడు పప్పెట్స్ పట్టుకున్న వాళ్ళు బైబిల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పండి. రేపు ఇంకొక ఇద్దరు పప్పెట్స్ రెడీ చేసుకొని వాళ్ళు కూడా డైలాగ్స్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఆరన్, సెలీనా, స్టేసీ ముగ్గురులో నుంచి బైబిల్ ఫ్యాక్ట్ ఏమన్నా చెప్పడానికి ట్రై చేయండి చిన్న చిన్నగా. అర్థమైంది సెలీనా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే అక్క, బై ఫ్రెండ్స్. బై బై. ఇంకా ఎవరు చెప్తున్నారు? రూత్ అండ్ జాయ్ కాదు, సెలీనా అయిపోయింది కదా. స్టేసీ గానీ ఆరెన్ గానీ చెప్పాలి, వాళ్ళిద్దరికే ఛాన్స్ ఇప్పుడు. స్టేసీ చెప్. స్టేసీ చేస్తుంది నువ్వు వచ్చేది. ఇప్పుడు మనము బైబిల్ ఫ్యాక్ట్ చెప్పుకుందాం. చెప్పుకుంటామంటే మిరాకిల్స్ గురించి. మిరాకిల్స్ అంటే సైన్స్, ఏసయ్య చేస్తారు మిరాకిల్స్. అంటే హీలింగ్ చేయడం, వాటర్ స్టక్ చేయడం, నీళ్ళు నడచడం, అవి ఫ్రెండ్స్. ప్రేస్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఓకే స్టేసీ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఆరన్. ఆరన్ చిన్నది చెప్పరానా ఈరోజు నువ్వు? బైబిల్లో బుక్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే అసలు ఎంతమంది రాశారు, లేకపోతే దానిలో హీరోస్ ఎవరు ఉన్నారు, అలా చెప్పు. నువ్వు ఏమేం పట్టుకున్నావు ఈరోజు చేతిలో? గోట్ గురించి బైబిల్లో ఉందా? క్యారెట్ గురించి ఉందా? లేదు. గోట్ గురించి ఉంది, కోర్టు గురించి ఉంది.
మీరు ఎవరైనా చెప్పగలరా? అక్క బైబిల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పాలి కదా. అందరిని మ్యూట్ చేసేస్తాను ఒక్క నిమిషం, అందరిని మ్యూట్ చేసేస్తాను. ఇప్పుడు చెప్పండి ఎవరు చెప్తారు. ఎవరు? స్టేసియా. ఓకే స్టేసి. Stacy's bandwidth is low. Okay, Ruth and Joy, cheppanna. Unmute avatleda malli cheyandi chudandi ippudu chudandi ha akka devudu mana kosamu gorre pilla laaga silam paina alaya elakka అమ్మాయికి గొర్రె పిల్ల రక్తాన్ని పుట్టుకుంటే వద్దు వచ్చినప్పుడు అన్నప్పుడు ఆ ఇల్లు నుంచి దాటిపోతాడక్క. గోడి ఏంటంటే ప్యారెట్ ఏంటంటే ఏసమ్మాని దాన్ని చూసి గర్వపడద్దా అంటాడక్క. అంటే పక్కన చూసి వాటిని చూసి గర్వ అన్నా నా లాగాది అందంగా లేదు అని గర్వపడగొట్టాను ఉందక్క బైబుల్లో దాని గురించి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ రూత్ అండ్ జాయ్, ఎక్సలెంట్. శ్యామలకు అందరికి స్టక్ అయ్యారా? నాకు మాత్రమే స్టక్ అయ్యారా? పావని అక్క చెప్పండి. స్ట్రక్ అయ్యారు, నాకు కూడా స్ట్రక్ అయ్యారు. వెరీ గుడ్ పిల్లలు. ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు చెప్తారు? ఎక్కడ ఉంది గోటు గురించి? సెలీనా చెప్తాదంట. సెలీనా చెప్పు. ఒక అతనికి 100 గొర్రెలు ఉంటాయక్క. ఒక తప్పిపోతాడక్క. ఇంకొకటి అబ్రహాము ఇస్సాకు బలి ఇవ్వడానికి వెళ్తాడక్క. అబ్రహాం ఇస్సాకుని అప్పుడు జీసస్ స్టాప్ అంటాడక్క. అప్పుడు ఆ గోట్ ఉంటాడక్క ఇట్లాగా చేతి దగ్గర, దాన్ని తీసుకుని బలి ఇవ్వమంటారక్క. పిల్లలు గోట్ అన్నా గొర్రె అన్నా ఒకటేనా? సేమా? లేదక్క. మేకపోతని గోట్ అంటారు కదా. గొర్రెలు ఏమంటారు? షీప్. షీప్స్ కదా. ఓకే వెరీ గుడ్ తల్లి. ఇంకెవరు చెప్తారు? ఎవరైనా చెప్పగలరా? రూత్ జోయ్ చెప్తారా? ఏంజల్ నువ్వేం చెప్తావు చెప్పు. ఏంజల్ కాదు, పిల్లలు గోట్ ఎలా ఉంటుంది తెలుసా? మర్చిపోయారా? ఇదేంటిది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇదో ఇదో ఇదేంటిది? గోట్ కి షీప్ కి తేడా ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇంకా
కరెక్ట్. అక్క ప్రతిదానికి ఏమో కొమ్ములు ఉంటాయక్క, బయటదానికి ఏమో కొమ్ములు ఉండకుండా చెవులు ఉంటాయక్క. సో బైబిల్లో గోట్ సెపరేట్ గా ఉంది, షీప్ సెపరేట్ గా ఉంది, రెండు కూడా సేమ్ గా మ్యాచ్ చేయొద్దు. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? ఎస్ఏ గొర్రెలు కాపరి, వెరీ గుడ్. ఇంకా అర్థమైందా పిల్లలందరికి? వెరీ గుడ్. అది హోంవర్క్ చూపించారా ప్రజ్వల? చాలా కలవైంది. హాస్టల్ లో ఉంది కదా, పక్క నుంచి వాయిస్ అదే వినిపిస్తా ఉన్నాయి. హెయిర్ స్టైల్ కూడా మారింది. ఓకే, నిమ్మక్క అందరూ హోంవర్క్స్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. జై డాడీ వచ్చారా మరి? ఓకే చూసే. సెలీనా చూపించి, అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మా. హోంవర్క్ అక్క. బాగుంది బాగుంది. నిన్న రాజీ అక్క చెప్పింది అసనా? అవునక్క. ఓకే నాన్న, ఓకే చెప్పేసాయి, మెమరీ వర్డ్స్ చెప్పే. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు ఘోర తగినది. సామెతలు 22:1 అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, బాగా చేస్తున్నావు. నేనే కటింగ్ చేసుకున్నానక్క, నేనే బాడ్ చేసుకున్నానక్క. ఓకే ప్రైజ్ ద లార్డ్, చాలా చాలా బాగా చేసావు సెలీనా, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అయితే మెమరీ వర్స్ చెప్పేసి మరి ఒక్కసారి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారం కంటే దయయు కోరదగినది. సామెతలు 22:1. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ప్రజలక్క మరి ఏంటండి ఈ రోజు మరి మెమరీ వర్స్ చెక్ చేయడానికి అక్క వచ్చిందా? రాజీ అక్క, రాజీ అక్క, రాజీ అక్క రాలేదక్క. సరే రాజీ అక్క రాలేదు కాబట్టి మెమరీ వర్స్ అట్లా ఆపి మనం ఏం చేద్దాం అంటే లెసన్కి వెళ్ళిపోదాం. ఇలా ఒక్కని వస్తే సరే. ఓకే ఓకే, లెసన్కి వెళ్ళిపోదాం. ఎవరు లెసన్ అయితే వాళ్ళకి ఇద్దాం. రాజీ అక్క వచ్చారు. శ్యామక్క మ్యూట్ లో ఉండిపోయిందంట, ఒకసారి చూడవా? అజ్జలా ఓకే చేసింది, చేసి కనిపిస్తుందా వీడియో ఇప్పుడు? అమ్మా ఎంతసేపటి నుంచి నా మాట వినబట్టలేదు మీకు, వీడియో కనబడట్లేదు, ఇక్కడేమో ఆన్ లో ఉంది. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసి అన్ని చేపించాను అన్నమాట. సరే రాజీ, రాజకమ్మలు ఏ రోజు కూడా లెసన్ చెప్పి మెమరీ వర్స్ చూడటానికి రావట్లేదు, సో బంద్ అవన్నీ. అయితే రాజీ వచ్చిందా? రాజీ వచ్చింది. రాజీ వచ్చారు, వచ్చారక్క. చెప్పండి లెసన్ చెప్పండి అక్క. ప్రైజ్
the Lord, Akka. Praise the Lord. అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క శామక్క నిమజ్జనం ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ అన్న అందరికి అందరు బాగున్నారా చాలా బాగున్నారు కదా అవునా ఓకేనన్న చిన్న ప్రేయర్ చేసుకుందామా లెసన్ లోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన ఓకేనన్న వన్ టూ త్రీ పరిశుద్ధుడా తండ్రి ఏసయ్య గనుడ పూజ్యుడా నీ ఘనమైన నామానికి వందనాలు నాయన అయ్యా ఈ సమయాన్ని మీరు మాకు దయచేశారు ప్రభా అందుకే మీకు వందనాలు నాయన గొప్ప దైవమా ఎంతో ప్రేమమయుడు ప్రభా అందుకే మీకు క్షేమంగా ఉన్నాం నాయన ఈ లెసన్ టైం మాకు ఇచ్చారు మీకు వందనాలు ఏ నెట్ ప్రాబ్లం ఎవరికి రాకుండా సహాయం చేయండి నాయన ఎందుకు పనికిరందని నన్ను నాయన మరుగు చేసుకొని మీ ఆత్మతో నింపి లెసన్ చక్కగా జరగడానికి సహాయం చేయండి చిన్న బిడ్డలకి గ్రహించుకునే ఆత్మని ఇవ్వండి మంచి జ్ఞానంతో నింపమని తప్పుకుంటే మన్నించి నాయన ఇచ్చింది మనల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ త్రీ టూ వన్ ఓకే నాన్న బైబుల్స్ తెచ్చారా బైబుల్స్ తెచ్చారా అందరూ ఓపెన్ చేయండి అమ్మా ఓకే నిర్గమకాండం ఓపెన్ చేశారా క్రొత్త నిబంధన పాత నిబంధన గుర్తుందా బుక్స్ నేమ్స్ అన్ని ఏవి ఎక్కడున్నాయో ఇలా అంటే పాతదా కొత్తదా వెరీ గుడ్ జాయ్ చూపిస్తున్నాడు ఓపెన్ చేసి వెరీ గుడ్ నాన్న పాత నిబంధన ఓకే 15th chapter 25 నేను చదువుతున్నాను మీరు కూడా చూడండి అమ్మా అతడు యెహోవాకు మొరపెట్టెను అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను చెట్టు చూస్తే నీళ్ళలో వేస్తే మధురం అయిపోయిందంట ఏంటో చూద్దామా రెడీనా అందరూ రెడీనా ఏంటో చూసేద్దామా ఓకే చూసే ముందు లాస్ట్ టైం లెసన్ గుర్తుందా నన్ను అందరికి మనం ఏం చెప్పుకున్నాము గుర్తుందా కనవిందు వెరీ వెరీ గుడ్ సూపర్ నేను మర్చిపోయాను మీకు మీకు గుర్తుందా లేదా అని అడిగాను అన్నమాట మీ అందరికి గుర్తుంది సూపర్ నాన్న వెరీ గుడ్ అయితే ఇప్పుడు లెసన్ ఏంటంటే నాన్న మీలో ఎవరైనా కాకరకాయ తిన్నారా బిట్టర్ గార్డ్ తిన్నారా అంటే కూర చేసుకొని ఫ్రై చేసుకొని అదేంటి అంత ఇంగ్రీడియంట్స్ వేసుకొని కాదు పచ్చి కాకరకాయ వాంతయిందా ఎవరు తిన్నారు ఓకే తిన్నారు తిన్నారు కానీ వాంత అయిందా ఎందుకంట చేదుగా ఉందా మరి కర్రీ చేశాక బాగుంటుందా అబ్బో వెరీ గుడ్ చేదుగా ఉంది కదా చేదుగా ఉంటే ఏమైపోయింది వాంత అయిందా మీకు చేదు టేస్ట్ తెలుసన్నమాట మీ అందరికి తెలుసానన్నా మిగిలిన వాళ్ళకి కూడా తెలుసా చేదు టేస్ట్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది ఎంత చేదు చేదుగా ఉంటుంది అంటారా అబ్బో గ్రీష్మ కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తుంది ఒకసారి ఎక్స్ప్రెస్ చేయండి చేదు ఎలా ఉంటుందో చెప్పండి రా ఒకసారి మీ వేసే అబ్బో ఈసారి నుంచి చేదుగా ఉంటే ఇలానే అనాలి ఓకేనా అలానే అంటా నేను కూడా అంటా ఓకే అయితే చేదు అయితే బాగుంటది కదా చేదుగా ఉంటది అంటే టేస్టీగా ఉండదు మరి స్వీట్ ఎలా ఉంటది స్వీట్ స్వీట్ గా ఉంటది ఎలా ఉంటది ఇప్పుడు టేస్టీగా ఉంటే బాగుంటదా ఎలా ఉంటది ఎలా ఫీల్ అవుతారు తీయగా ఉన్న తింటే మీరు
హ్యాపీగా ఫీల్ అవుతారా? అందరూ స్వీట్ అంటే ఇష్టమా? ఇష్టం అక్క. ఇష్టమే కదా, డబుల్ ఇష్టం, డబుల్ ఇష్టం. వెరీ గుడ్. అయితే పిల్లలు, ఇందాక మనం చదువుకున్నామే ఏంటంటే ఒక చెట్టు వేస్తే మధురం అయిందంట. మధురం అంటే స్వీట్ అన్నమాట. అయితే ఎవరేసారంటే నాన్న, ఎవరికైనా తెలుసా ఎవరేసారు? తెలుసా ఎవరికైనా? తెలుసా ఎవరేసారు ఆ చెట్టుని? తెలీదా? సరే తెలుసుకుందామా? మోషే యొక్క మామూలు ఇశ్రాయేల్ జనాంగం తెలుసా మీ అందరికి? ఇశ్రాయేల్ ప్రజలు తెలుసు కదా అమ్మా? ఓకే ఓకే, ఇస్రాయేల్ జనాన్ని ఇంట్రొడక్షన్ చెప్తున్నారు, వెరీ గుడ్. తెలుసు కదా అయితే మీ అందరికి ఇస్రాయేల్ ప్రజల గురించి? వాళ్ళు ఒక చిన్న అదేంటంటే కానాను దేశానికి వెళ్ళాలని ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరుతారు కదా, వాళ్ళ హెడ్ ఎవరు? మోషే గారు. వాళ్ళని నడిపిస్తారు ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే మధ్యలో జర్నీ ఉంటది కదా, ఉంటదా ఉండదా జర్నీ? మీకు తెలుసు కదా ఐగుప్తులో నుంచి మోసేస్ గారు తీసుకొచ్చేటప్పుడు ఏసై చాలా అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళ మీదకి చాలా డిసీజెస్ కూడా తీసుకొచ్చారు కదా, చాలా తెగుళ్ళు కూడా తీసుకొచ్చారు కదా. అట్లా మొత్తానికి రాజు గారి దగ్గర నుంచి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసినప్పుడు దారిలో మళ్ళా ఏంటి మీకు ఈ లెసన్ కూడా అయిపోయింది, ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసేస్తారు కదా, పార్ట్స్ చేసేసి ఆరి నెలలో నడిపిస్తారు. అంటే ఏసై చాలా అద్భుత కార్యాలు చేశారు, తెలుసా మీకు అది? తెలుసా అందరూ? తెలుసా? తెలుసు. రెండు పాయలు చేసి తీసుకొస్తారు. అంటే వీళ్ళ ఇస్రాయేల్ జనం ఏం చేశారు, ప్రత్యక్షంగా ఏసయ్య కార్యాలని చూసారా చూడలేదా? చూసారు కదా, చూసారు అండ్ ఎక్స్పీరియన్స్ చేశారు, అనుభవించారు. పోయినసారి మనం లెసన్ లో మీకు ఎప్పుడైనా అద్భుత కార్యాలు జరిగినాయి అంటే మీరు కూడా కొంతమంది చెప్పారు కదా, సాక్ష్యాలు చెప్పారు, అక్క నేను చూసాను నాకు తెలుసని కదా, మేము ఎక్స్పీరియన్స్ చేసామని. అలానే ఈ ఇస్రాయేల్ ప్రజలైతే రెండు పాయలు అయ్యే అంత గొప్ప అద్భుత కార్యాలు కూడా చూశారు. అయితే వాళ్ళు కానానికి రావాలి కదా, ఏ ఊర్ననా? కానాను. ఆ కానాను దేశానికి రావాలి కదా, ఆ ఎర్ర సముద్రం దాటాకంటా కొన్ని రోజులు అరణ్య మార్గంలో ప్రయాణం చేశారు. అది షూరు అరణ్యం. అరణ్యం అంటే తెలుసా? ఫారెస్ట్. ఏంటి ఫారెస్ట్? నేను స్టక్ అయ్యానా? వినిపిస్తుందా? ఫారెస్ట్ అన్నమాట. ఆ ఫారెస్ట్ లో నుంచి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేది? ఇస్రాయేల్ జనం. ఎక్కడి నుంచి? ఫారెస్ట్ లో నుంచి ఇస్రాయేల్ జనం వచ్చేస్తున్నారు. అంత సైన్యం వచ్చేస్తున్నారు, మోషే గారిని ముందు పెట్టుకొని వచ్చేస్తున్నారు. అయితే వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొని వాళ్ళకున్న సామాను వెహికల్ మొత్తం గ్యాదర్ అయిపోయి వాళ్ళంతా ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత. అయితే నాన్న వాళ్ళు శూర అరణ్యంలో నడిచి నడిచి అయిపోయారు, బాగా అలసిపోయారు. తెలుసా మీరు ఎప్పుడైనా అలసిపోయారా కదా, టైర్డ్ అవుతారు కదా ఒక్కొక్కసారి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి. అట్లానే వాళ్ళు కూడా చాలా నడిచి నడిచి అలసిపోయారు. అలసిపోయేటప్పటికి వాళ్ళకి దాహం వేసింది, దప్పిక అయింది. ఎక్కువ నడిస్తే దప్పిక అవుతుంది కదా, అవుతుందా? అవునా? దప్పిక అయిపోయింది. అప్పుడు దప్పిక అయితే వాటర్ తాగుదామని చూస్తే వాటర్ లేవంట, వాటర్ లేవు. అయితే నడిచారు కదా చాలా దూరం వాళ్ళు షూరు అరణ్యంలో అంటే ఫారెస్ట్ లో నడిచారు 3 డేస్ ప్రయాణం. అట్లా వాటర్ దప్పిక అయితే వాటర్ లేవు. ఇంకా వాటర్ లేకపోతే వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళ హెడ్ ఎవరు? అక్కడ మోషే గారు కూడా ఉన్నారు. ఆ ప్రజలంతా టైర్డ్ అయిపోయి నడిచి నడిచి వాటర్ వాటర్ అని అడుగుతున్నారు. అయితే అప్పుడు మరి వాళ్ళు ఏం చేయాలంటే, అప్పుడు వాటర్ దప్పకైంది కదా ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారో తెలుసా నాన్న? ఏంటయ్యా తప్పిపోతున్నాయ్యా, వాటర్ అయ్యా వాటర్ అయ్యా అని అరుస్తున్నారు. అమ్మా నడవండమ్మా నడవండమ్మా అంటున్నారు. సరే అని కొంచెం దూరం వాళ్ళు నడిచారు. కొంచెం దూరం నడిచేటప్పటికి నాన్న వాళ్ళకి ఒక కాలువ నీటి పాండ్ కనిపించింది అన్నమాట. ఓకేనా? అట్లా వాటర్ కనిపించేసరికి
అమ్మా వాటర్ వచ్చేసినాయి వాటర్ వచ్చేసినాయి వాటర్ కనిపించినాయి అని తాగుదామని వాళ్ళందరూ వాటర్ ఆ పాండ్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళారు. అప్పుడు హ్యాపీగా ఉంటుందా ఉండదా? బాగా వాటర్ దప్పిక అయిపోయి వాటర్ చూసేటప్పటికి మనకు కూడా బాగా దప్పిక అయిపోయి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఏదైనా కూల్ డ్రింక్ కనిపించింది అనుకోండి అంటే హ్యాపీగా ఉంటది ఉంటదా? హ్యాపీగా ఉంటదా ఉండదా? నేను నేను అని ఒకటే బాటిల్ ఉంటే లాక్కుని తాగుతాం కదా, నేను ఎక్కువ తాగాలని. ఇంకా కూల్ డ్రింక్ వాటర్ ఉన్నా సరే కదా అందరు పోటీ పడి నాకు నాకు నేను తాగుతాను నేను తాగుతాను తాగేస్తాం కదా. అయితే వాళ్ళకు కూడా అలానే ఏం కనిపించింది, వాటర్ కనిపించినాయి అరణ్యంలో నడిచి నడిచిన తర్వాత. అయితే ఆ వాటర్ కనపడగానే నాన్న అందరూ తాగాలని వెళ్ళారు. తాగాలని వెడితే ఆ వాటర్ అంట చేదుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇందాక మీరు ఎక్స్ప్రెషన్ ఇచ్చారే, ఒకసారి ఇవ్వండి మళ్ళా. వాటర్ తాగితే వచ్చే ఎక్స్ప్రెషన్ సూపర్ ఇస్తున్నారు మీరు. అట్లానే వాళ్ళు కూడా అన్నారంట. ఇప్పుడు మీరు ఎలా చేశారో అలానే వాళ్ళు కూడా వాటర్ దప్పికై వస్తే ఏంటి ఇంత చేదుగా ఉన్నాయి అని ఇంకా వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా మోషే గారు. మోషే గారి దగ్గరకు వచ్చి ఏంటయ్యా మోషే, మమ్మల్ని ఎందుకయ్యా ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, మేము అక్కడే ఉండేవాళ్ళంగా, ఏదో ఒకటి తాగి ఇట్లా దప్పికై ఇక్కడికి వచ్చి అడవిలో చచ్చే కంటే అక్కడే ఉండి ఏదో తిప్పలు పడేవాళ్ళంగా ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు, వాటర్ లేకుండా చంపడానికి తీసుకొచ్చావా అని తిరుగుబాటు చేసేస్తున్నారు. వాటర్ లేకుండా మమ్మల్ని ఇంత తిప్పలు పెడుతున్నావు ఈ అడవిలో ఈ ఇంత కష్టపడుతున్నావని మహర్షి మీద వాళ్ళు ఏం చేశారో తెలుసా పిల్లలు? తిరుగుబాటు చేశారు. అగేనెస్ట్ గా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరి మీద? దేవుడు ఏర్పరచుకున్న మోషే గారి మీద గట్టిగా మాట్లాడుతున్నారు. మాట్లాడొచ్చా? మరి వాళ్ళకి వాటర్ దప్పికైనాయి కదా, చూస్తేనేమో చేదుగా ఉన్నాయి, మరి ఏం చేయాలి? మాట్లాడాలిగా కాదా? ఆ మాట్లాడొద్దా? ఏం చేయాలి? మాట్లాడొద్దా? గట్టిగా మాట్లాడొద్దా? మరి వాటర్ దప్పికైనాయిగా. అరే నన్ను అసలు ఇస్రాయేల్ ప్రజలకి తెలియలేదంట్రా, ఎంత బాగా ఆన్సర్ చెప్పారు. అయ్యో మరి అట్లయితే మీరు అలానే చేస్తున్నారనమాట. మీరు కూడా ఇంట్లో ఏదైనా సడన్ గా ఏదైనా అవసరం వచ్చినా అది కనిపించకపోతే ఎవరి మీద అరవట్లేదా? ఎవరి మీద అరవట్లేదా? గట్టిగా అసలు ఎవరి మీద అరవట్లేదా? మా ఏంటమ్మా కనిపించట్లేదు, ఎక్కడున్నావమ్మా తొందరగా వచ్చి వెతికి ఇవ్వమ్మా అంటలేదా? అక్కని తమ్ముడిని నాది కలిగిస్తావండి నాకు టైం అవుతుంటే, నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు, ముందు నా థింగ్ నాకు ఇచ్చేసి నా పెన్సిల్ నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళి పక్కకి టైం అవుతుంది నాకు బస్సు వచ్చేస్తుంది అని ఎవరి మీద అరవట్లేదా మీరు? ఎవరి మీద అర వెరీ గుడ్ నాన్న, మీరు అరవట్లేదండి. వెరీ గుడ్ తల్లి. అంటే ఏంటంట, ఏ సిచ్యువేషన్ అయినా మనం అరవకూడదు అంతేనా జేసన్? అంతేనా? ఎవరి మీద అరవకూడదు కదా. నేనైతే అరిచేస్తున్నా తల్లి, టెన్షన్ వచ్చేస్తే అరిచేస్తున్నా. ప్రేర్ చేయండి ఓకేనా? రాజు యొక్క అసలు అరవకూడదు, ఎట్లా సైలెంట్ గా ఉండాలి అని మీలాగా విశ్వాసం కలిగి ఉండాలి ఓకేనా? అయితేనంట ఇస్రాయేల్ జనాంగం మోషే మీద అరిచేశారు. ఏంటయ్యా మోషే అని. అప్పుడు మోషే గారికి ఏం చేయాలో అర్థం కాకనానా అలానే ఆలోచించి, అవును ఎందుకింత ఫీల్ అవుతున్నాము, దీనికి ముందే కదా ఎర్ర సముద్రం అడ్డం వస్తే రెండు పాయలు చేశారు కదా, గోడల్లాగా నీళ్లు నిలబడ్డాయి కదా, అంత పెద్ద కష్టం వస్తే కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని ఆరిండేల మీద నడిపించారు కదా ఏసయ్యా, అవునా కదా? ఫరోరాజు పంపించనన్నా సరే ఫరోరాజు మనసు కూడా మార్చి మమ్మల్ని పంపించారు కదా, అరే మాకు ఏసై ఉన్నాడు కదా మేమెందుకు టెన్షన్ పడాలి అనుకున్నారు మోషే గారు. బలా ఆలోచించారు కదా మీలాగా కదా, అలా అనుకున్నారు. అరే మర్చిపోయావేంటి, టెన్షన్ పడుతున్నావేంటి, ఎవరున్నారంట మనకి చెప్పండి, ఎవరున్నారంట మన? అవును మనకి ఎవరున్నారు, మన ఏసై ఉన్నారు కదా, గొప్ప దేవుడు కదా, అవునా? అద్భుత కార్యాలు చేస్తారా చెయ్యరా?
స్టేసి చేస్తారా చేయరా? అద్భుత కార్యాలు చేస్తారు కదా మరి ఏసయ్య. మనం అడగాలే కానీ మన కోసం ఏదైనా చేసేయరు కదా. మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసమే మన తిరిగి లేచారు. అంత గొప్ప ఏసయ్య ఉన్నారు కదా అని మోషే గారికి గుర్తొచ్చింది. అరే వెంటనే ఏం చేశారు, మోకాళ్ళేసి ప్రేయర్ చేశారు. ఏసయ్య ప్లీజ్ ఏసయ్య, ఇస్రాయల్ జనాంగం చాలా మంది ఉన్నారు ఏసయ్య, చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు అంటే వృద్ధులు ఉన్నారు, దప్పికవుతుందంట అరణ్య మార్గం. వాటర్ అయితే కనిపించినాయి కానీ తీరా తాగుదామని చూస్తే చేదుగా ఉన్నాయ్యా. మరి వాళ్ళేమో గొనుగుతున్నారు నా మీద, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యవా అని ఏసైకి ప్రేయర్ చేశారు. అప్పుడు ఏసై ఏం చేస్తారా తెలుసా పిల్లలు? ఏం చేసి ఏమన్నారంటే, నువ్వు దిగులు పడద్దు మోషే, నేనున్నాను కదా, నేనే కదా మిమ్మల్ని నడిపించేది, నేనే కదా అద్భుత కార్యాలు చేసింది, అటు చూడు అక్కడ ఏముందో అంటారు. అక్కడ ఏముందో చూడు అనగానే అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఆ దాన్ని తీసుకొని చెట్టును తీసుకొని వాటర్ లో వెయ్యి అన్నారు. ఏం చేయమన్నారు? తీసుకొని వాటర్ లో వెయ్యి అన్నారు. అప్పుడు మోషే చూశారు. అయితే మోషే గారికి డౌట్ రాలా, ఇదేంటి నీళ్లు చేదుగా ఉన్నాయి అంటే చెట్టును తీసుకెళ్లి వాటర్ లో ఏమంటారు అని డౌటే రాలా. అసలు ఏసై చెప్పారు కదా, చెప్పింది ఎవరు? మన ఏసై కదా కదా. వెంటనే తీసుకున్నారు, దానిలో వేసేసారు. అప్పుడు ఇందా మనం చదువుకున్నాం గుర్తుందా, చెట్టు తీసుకెళ్లి వాటర్ లో వేయగానే ఏమైపోయింది? మధురం అయిపోయింది, అంటే స్వీట్ అయిపోయింది. వాటర్ అని ఏమైపోయింది? స్వీట్ అయిపోయింది. అరే ఈ మాత్రానికి ఎంత గొనిగారు నాన్న వాళ్ళు కదా, చిన్న పనే కదా, చిన్న పనేనా? నిజంగా అట్లాంటి కష్టమైన సందర్భాల్లో అంతకు ముందు చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో కూడా ఏసయ్య మమ్మల్ని నడిపించాడు. ఏసయ్య ఏ కార్యమైనా చేయగలడు, ఎంత పెద్దదైనా చేయగలడు, ఎంత చిన్నదైనా మన కోసం ఆయన చిన్నవాడే చేయగలడు అనే విషయాన్ని ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారన్నా? మర్చిపోయారు. ఎన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకున్నా, ప్లీజ్ క్షమించవా, నేను తప్పు చేశాను తప్పు చేశాను అని ఎన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకున్నా ఆయన త్రోసి వేసే దేవుడా? త్రోసి వేస్తారా దేవుడు? అస్సలు త్రోసి వేయరు, దగ్గరికి తీసుకుంటారు. ఓకే నాన్న పర్లేదు అని క్షమించేస్తారు. క్షమించేసి మనం ఏదైతే అడుగుతున్నామో అది మనకి ఇస్తారు. అప్పుడు పిల్లలు అయితే అందరు ఇంకా సంతోషంగా పరిగెత్తుకుంటా ఆ చూడండి ఇట్లాగా వేసేసారు వాటర్ లో ఆ కొమ్మ, అది వేయగానే చెట్టు అది ఏమైపోయింది? స్వీట్ అయిపోతే పరిగెత్తుకుంటా వచ్చేసారు అందరూ. అబ్బో సంతోషంగా వాటర్ తాగేస్తున్నారు, చాలా హ్యాపీగా వాటర్ అంతా నవదుబాహ వచ్చేసి తాగేసి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఏమంటున్నారు, దేవునికే మహిమ, దేవునికే మహిమ, మా ఏసయ్య మాకు ఉన్నారు, దేవునికే మహిమ అని. అప్పుడు వీళ్ళంతా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని అప్పుడు దేవుని మహిమ పరుస్తున్నారు. అంతకుముందు ఏం చేశారు? గొనిగారు కదా మోషే గారి మీద గొనిగారు. ఏంటిది 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 అని ఒకటే విసిగించారు. చూసారా పిల్లలు, అంటే మన ఏసయ్య మనకున్నారు, అంతకుముందు మనకి చాలా అద్భుత కార్యాలు చేశారు అన్న విషయాన్ని మర్చిపోయారు. మనమన ఉండొచ్చా? ఉండొచ్చా? మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు కదా. మరి మీరేమన్నా మర్చిపోతున్నారా? లేదా? వెరీ గుడ్ తల్లి, అస్సలు మర్చిపోవద్దు. ఏదన్నా టెన్షన్స్ లో ఉన్నా సరే, ఎట్లాంటి క్రిటికల్ అయినా సరే, అమ్మో ఇంకేముంది నిన్న ఏంటంటే నిన్నంతా చర్చికి వెళ్ళాను కదా, ఇవాళ హోంవర్క్ చేయలేదు కదా, మరి టీచర్ ఏమో సెలవని హోంవర్క్ ఇచ్చారు, నిన్నంతా చర్చిలోనే ఉన్నావు, మరి ఇవాళ హోంవర్క్ చూయించాలి కదా. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అనుకోకుండా చర్చ్ లో ఎక్కువ వర్క్ ఉండి అక్కడ ఉండిపోవడం, లేదంటే పాస్టర్ గారు ఏదన్నా మీరు ఈ పని చేయండి అమ్మని మీకు ఎలా చేస్తే, అమ్మో రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వర్క్ చర్చ్కి అటెండ్ అయ్యి రావడానికే వచ్చాను, తర్వాత ఎక్కువ టైం నేను స్పెండ్ చేయను, అట్లా ఏమీ మనం ఆలోచించకూడదు. దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తారు అనే కదా. అందుకని ఎట్లాంటి సందర్భమైనా మనం అసలు టెన్షన్ పడొద్దు, ఎందుకంటే మన దేవుడు మన టెన్షన్స్ అన్ని తీసేసే దేవుడు కదా. ప్రతి అవసరంలోనూ నన్ను గుర్తు చేసుకోండి, నీ భారం అంతా నా మీద వేయండి అన్నారు కదా. నిద్ర వస్తుందా? ఆలోచిస్తున్నారు ఇద్దరు ముగ్గురు.
ఓకే, నన్ను నేనున్నాను గుర్తు చేసుకొని నాకు ప్రేయర్ చేయండి అన్నారు కదా యేసయ్య. అంత గొప్ప దేవుడు మనకుంటే ఆయన అద్భుత కార్యాలు చేసేవాళ్ళు. ఇంకెవరైనా ఉన్నారా నాన్న అలా చేసేవాళ్ళు చెప్పండి? ఇంకెవరైనా ప్రార్థన చేయగానే వినే దేవుడు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ప్రార్థన చేయగానే జవాబు వస్తుందా? అంత అద్భుత కార్యాలు ఎక్కడైనా చూడగలవా? ఎక్కడైనా చూడగలవా? వెరీ గుడ్, ఎక్కడా చూడలేవు. ఓన్లీ వన్ కదా ఆల్మైటీ మన గాడ్, ఒక్క దేవుడే మన యేసయ్య. గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు అడుగుతారా? శరీరం నన్ను ఎప్పుడు అడుగుతుందా? రూత్ ఎప్పుడు అడుగుతుందా? అద్విత ఎప్పుడు అడుగుతుందా? నేను అద్భుత కార్యాలు చేద్దాం వాళ్ళ కష్టాల్లో అని వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట దేవుడు. ఓకేనా రిష్తా? ఓకేనా తల్లి? ఎస్. సో ఈ రోజు నుంచి ఏ టెన్షన్ ఉన్నా మనకి ఎవరు గుర్తు రావాలంట? జీసస్. వెరీ గుడ్. ఏ అవసరం ఉన్నా ఎవరు గుర్తు రావాలి? కదా సంతోషంలో ఉంటే అన్నిటికి ఒక్కటే సమాధానం, ఏసయ్య. ఎందుకంటే మన దేవుడు అన్నిటికి చాలిన దేవుడు. అవునా? చాలిన దేవుడు, మనకి సరిపోయిన, ఎస్, మనకి సరిపోయిన గొప్ప దేవుడు మన ఏసయ్య. అందుకని మన టెన్షన్స్ లో మనకి ఏసయ్య మనకి గుర్తు రావాలి. ఎప్పుడు కూడా చికాకుగా ఉండడం, లేదంటే మన పక్క వాళ్ళ మీద ప్రెషర్ అంతా వాళ్ళ మీద పెట్టేయడం, అరవడం అట్లా చేయకూడదు. ఇస్రాయల్ జనాంగం అయితే మర్చిపోయి అలా చేశారు, కానీ మోషే గారికి అయితే మొత్తం రివైజ్ చేసుకున్నారు. అరే మన ఏసయ్య ఉన్నారు కదా, ఎందుకు టెన్షన్ అనుకొని ప్రేయర్ చేసేసారు. అప్పుడు వాటర్ కాస్త బిట్టర్ వాటర్ కాస్త ఏమైపోయింది? స్వీట్ వాటర్ గా మారిపోయింది కదా. సో ఓకేనా, మెమరీ వర్స్ చూద్దామా? లెసన్ అర్థమైందా నాన్న? అర్థమైందా? మెమరీ వర్స్ చూద్దాం చూడండి. ఇది కీర్తనలు 136:4. ఓరల్ చెప్తారా? చెప్తాను. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడేనంట, బాగా గుర్తు పెట్టుకున్నాను. ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు కదా, చేతును తీపిగా మార్చగల గొప్ప దేవుడు. అందుకని మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఆయన కృప నిరంతరము అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంటది. నాన్న మీరు చదవగలిగితే ఆయన కృప నిరంతరం ఉండును చదవండి, లేదంటే ఇంతవరకు సరిపోతుంది. ఓకేనా? ఇంకొకసారి చెప్తాం. ఓకేనా? ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనలు 136:4. వెరీ గుడ్ నాన్న. ప్రే చేసుకున్నావా? 1, 2, 3. పరిశుద్ధుడా తండ్రి, గనుడా పూజ్యుడా యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు చాలిన దేవుడు ప్రభువా. మాకు నువ్వు గొప్ప కార్యాలు చేసేవాడి. మా యొక్క ప్రతి టెన్షన్స్ లోనైనా, ప్రతి ఒక్క ఇబ్బంది. రాజీ మ్యూట్ లో ఉన్నామా? రాజీ, రాజీ మ్యూట్ లో ఉన్నా నువ్వు. పరిశుద్ధుడ తండ్రి, గనుడ పూజ్యుడ యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయాన్ని మాకు ఇచ్చారు, వందనాలు. లెసన్ ద్వారా మాతో మాట్లాడారు, వందనాలు యేసయ్య.
అయినా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిజంగా ఏ అవసరమైనా, ఏ టెన్షన్ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు మాకున్నారు కదా ఏసయ్య, దాన్ని మాకు అనుకూలంగా మార్చడానికి అది నాయన మర్చిపోయే వాళ్ళంగా కాకుండా గుర్తు తెచ్చుకొని ప్రతి అవసరంలో మీ పాదాలు పట్టుకునే బిడ్డలుగా నన్ను ఈ బిడ్డల్ని అందరినీ చేయమని కృప చూయించమని ఏసయ్య, తప్పులుంటే మన్నించి ఈ చిన్ని మనవల్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth. As it is in heaven, give us this day our daily bread. Forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. The thine is the kingdom, power and glory forever and ever. Amen. పర్లోకు మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకు మందు నెరవేరినట్లు భూమి మందు నెరవేరును గాక, మాకు కావలసిన అందిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎడ్ల అపరాధం చేసిన వాళ్ళని క్షమించినట్లు మా అపరాధాలను క్షమించము, మమ్మల్ని శోధంలోకి తాక దృష్టి నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యం శక్తి మమ్మ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. తల్లి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వదేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. పిల్లలు పిల్లలు నిన్నటి హోంవర్క్ అంతా కూడా గ్రూప్ లో పెట్టండి, రాజ్ కమల్ అక్కకి చెప్తాం మేము చూడమని. ఓకే అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. అందరూ అందరూ పోస్ట్ చేయండి మీ హోంవర్క్. నేను రాలేదేంటి? వచ్చింది, కార్ లో అటెండ్ అయింది. నీ హ్యాపీ బర్త్డే అయిపోయిందా? ఓకే, మళ్ళీ మళ్ళీ హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఓకే, హ్యాపీ బర్త్డే. ఓహో, ఇది సండే రాలేదంటావా? స్టేస్ ఉందక్క బాక్స్ లో. ఏంటి కేకా? నువ్వు చెప్పేసరికి టేస్ట్ వచ్చిస్తుందా? పట్టమ్మ పట్టున్నాడు. బాగుంది, ఫ్రిడ్జ్ లో ఉంది కదా. ఓకే ఓకే, రికార్డింగ్ ఆపలేదు, ఆపేస్తాను.